గ్రామీణ ప్రాంత యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో క్రీడల్లో పాల్గొనే అవకాశం ఇవ్వడంలో భాగంగానే సీఎం కప్ 2023 కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అన్నా రాఘవరెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో సోమవారం రోజున సీఎం కప్ పోటీలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. మట్టిలో మణికలను వెలికితీసే ఉద్దేశంతోనే సీఎం కప్ 2023 కార్యక్రమాన్ని ప్రారంభించామని జడ్పీ చైర్పర్సన్ యలకొండ అరుణా రాఘవరెడ్డి పేర్కొన్నారు. సోమవారం రోజున సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలను ఆమె ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ మట్టిలో మణికలను వెలికితీసే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం క్రీడా పోటీలను ఏర్పాటు చేసిందని ఎంతో టాలెంట్ ఉండి గ్రామాలకే పరిమితమవుతున్న క్రీడాకారులను వెలుగులు తీసుకొచ్చి వారిని ప్రోత్సహించేందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 28వ తేదీ నుండి 31వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులకు పోటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో రాష్ట్ర ముందు వరుసలో ఉంచడంలో భాగంగానే క్రీడలకు కూడా ప్రాధాన్యతనిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, డివైఎస్ ఉపేంద్రరావు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు హాజరయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ఐదు కాకుండా బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, హ్యాండ్బాల్, స్విమ్మింగ్ అండ్ రెజ్లింగ్ దాంట్లో కూడా ఈరోజు పట్టణంలో వాలీబాల్, కబడ్డీ క్రీడాకారులు మన ఆటలు మన మినీ స్టేడియంలో కూడా సాధించుకోవడం జరుగుతుంది. సరే ఇక ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన స్పోర్ట్స్ ఆఫీసర్ గారికి మరి క్రీడలో పాల్పంచుకుంటున్న ఇతర హోదాల ఉన్న అందరికీ మరి క్రీడాకారులకు అమ్మాయిలకు అబ్బాయిలకు జిల్లా జడ్పీ చైర్పర్సన్ గారు నాలకొండ అరుణ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా ఏరికమే ఉన్న ఇతర హోదాలు ఉన్న మేరం గారు సారు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మరి ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మరి క్రీడలకు కాగానే మరి ముఖ్యంగా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మన జిల్లా మంత్రి వర్యులు కూడా మరి వారి సహాయ సహకారంతో మరి ఇంకా మీరు చాలా చక్కగా ఆటల్లో మన జాతీయ స్థాయిలో కూడా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.